ఇక వార్తల వివరాలు. ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికే కారణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంబేద్కర్ భవన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దళితుల అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కడియం చెప్పారు. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ భవన్ను నిర్మించనున్నారు. చింతకుంట గ్రామంలోని 2 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఈ భవన నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు, మేయర్ రవీందర్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం కడియం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దళితుల పట్ల కేంద్రం అనుచిత విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. దళితుల రక్షణ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కునే కాల రాయాలనుకోవడం కొరివితో తలగొక్కోవడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే 577 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కళ సాకారమైందని, అందరూ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న మా దళిత సోదరులందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 30 గురుకులాలు మన ఆడపిల్లల కొరకు, గురుకుల డిగ్రీ కళాశాలలు మన ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది. అంతేకాకుండా 22 గురుకుల డిగ్రీ కళాశాలలు షెడ్యూల్ ట్రైబ్ ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేశారు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడే నాటికి, జూన్ 2, 2014 నాటికి మన తెలంగాణ ప్రాంతంలో 296 గురుకుల పాఠశాలలు ఉండేవి అన్ని కలిపి. కానీ తెలంగాణ ఏర్పడిన ఈ 3 సంవత్సరాల్లో 577 గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు వచ్చాయి అంటే ఎంత గొప్ప విజయాన్ని మనం సాధించామో. కరీంనగర్లో అన్ని హంగులతో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఇలాంటి భవనాలు నిర్మిస్తామని, వీటిని దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతామన్నారు. చింతకుంట వద్ద నిర్మిస్తున్న 2 బెడ్రూమ్ ఇళ్లలో దళితులకే అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో ఏనాడు కూడా ఈ వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం లక్షల గురించి ఆలోచించిన తప్ప కోట్ల గురించి ఆలోచించే సందర్భం లేదు. నాకు తెలిసి మొత్తం తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించుకొని ఇవాళ ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటున్న జిల్లా కరీంనగర్ జిల్లా మాత్రమే అని చెప్పి, ఒక్కొక్క గది కట్టించి మళ్ళీ మనుషుల కంటే ఈనాడు పరిగణించలో ఇవాళ ఆత్మగౌరవానికి సంబంధించిన 2 బెడ్రూమ్ ఇల్లు కూడా మన పక్కగా నిర్మాణం కాబోతున్నాయి. ఖచ్చితంగా దాంట్లో దళిత బిడ్డలకే మేజర్ షేర్ ఆ 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పనిచేస్తున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ వినోద్ అన్నారు. దళితులపై నేరాలు జరగకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును పునరాలోచించాలని ముఖ్యమంత్రి కోరినట్లు వినోద్ తెలిపారు. అఖిల భారత సర్వీసులపై ఆసక్తి ఉన్న దళితులకు ఢిల్లీలో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలోచన చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఒక కమిటీ కూడా వేసుకున్నాము. అతి త్వరలో మన బిడ్డలు ఎవరైతే మేము సివిల్ సర్వీసెస్ ఢిల్లీలో రాస్తాం,
ఐఏఎస్ ఐపీఎస్ మీరు చదవాలనుకున్నది, కానీ మాకు డబ్బులు లేవు, అక్కడ కట్టాలంటే ఫీజు కట్టాలంటే మాకు ఇబ్బంది అనుకునేటువంటి పిల్లలకి ఒక పరీక్ష పెట్టి నిజంగా వీడు చాలా కష్టపడి పైకి వస్తాడని చెప్పి ఆలోచన చేసి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఢిల్లీలో వాళ్ళకు బ్రహ్మాండంగా కోచింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మరి గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహర్ గారిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కరీంనగరంలో దళితుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన గత పాలకులకు రాకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న దళితులకు ఉపయోగపడే విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. గౌరవ మంత్రి గారు, నేను మా ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ముగ్గురు వేసి గౌరవ ముఖ్యమంత్రి చెప్పాం, సార్ కరీంనగర్ నగరంలో మాకు బిల్డింగ్ కట్టుకోవాలి, అందులో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అందులో స్టడీ సర్కిల్ ఉంటాయి, అందులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటాయి, అందులో కంప్యూటర్ హాల్ ఉండాలి, మా దళిత బిడ్డలు బయట ఎక్కడ చదువుకున్నట్టు, మా దళిత బిడ్డలు బ్రహ్మాండంగా అట్టహాసంగా చదువుకోవాలంటే 5 కోట్ల రూపాయలు కావాలంటే నేను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు కానీ మా ఎంపీ గారు కానీ మా రాజేంద్రని చెప్పారు, వారు ఏది అడితే నిశ్చయమే చెప్పారు, బిల్డింగ్ కూడా నేనే సంతకం పెడతాని చెప్పి 10 ఎకరాల భూమిని కావాలన్నాం, 1 ఎకరం షాజీఖాన్ కోసం, 1 ఎకరం అంబేద్కర్ భవన్ కోసం, 8 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ కోసం కావాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఇది దళితులకు సంబంధించింది, ఇది మైనార్టీకి సంబంధించింది, 1 నిమిషం కూడా నేను ఆలస్యం చేయని చెప్పి సంతకం పెట్టి ఈరోజు మనకు 1.5 ఎకరం భూమి